కిరణ్ కుమార్ ఈరోజు చూసుకుంటే రాకేష్ మాస్టర్ గారు చనిపోయారు కదా చావు వార్త విని మీకు ఎలా అనిపించింది అండి ఎలా బాధపడ్డారు మీరు చాలా బాధగా ఉందండి ఒక కొరియోగ్రాఫరు పదిహేను వందల సినిమాలు చేసి అసలు నిజంగా సినీ ఇండస్ట్రీ చచ్చిపోయిన రోజు ఇది ఎందుకు అంటే లింగులింగం అంట ఇద్దరు వచ్చారు శేఖర్ మాస్టరు జానీ మాస్టరు అసలు ఇంకా కొత్తగా ఎవరన్నా కొరియోగ్రాఫర్ రావాలి అన్నా కూడా రేపు మా పరిస్థితి ఎట్లా ఉంటుంది అని ఆలోచన కూడా ఉంటుంది మరీ అసలు సినీ ఇండస్ట్రీలో ఈ విష్ణు కానీ ఎవరు కానీ ఏదో వస్తున్నట్టు కొద్ది కార్లు ఎక్కినట్టు వీడియో చూపించారు కానీ పెద్ద పెద్ద సినిమా హీరోలకి చేస్తే ప్రభాస్ కానీ పెద్ద పెద్ద హీరోలు ఎవరు రాకపోవడం చాలా బాధాకరం అండి అసలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు దాని గురించి ఏమి పట్టించుకోకుండా హైదరాబాద్ అంటేనే ఇప్పుడు చెన్నై మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చెన్నై నుంచి అక్కడ తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్కు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ జరిగి ఇన్ని సినిమాలు చేస్తే ఇంత మట్టికి పట్టించుకోలేదు అంటే అది చాలా బాధాకరం అండి ఈరోజు చూసుకుంటే మన శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ అదేవిధంగా గణేష్ మాస్టర్ కానీ వీళ్ళు ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నట్టు దాని కారణం మెయిన్గా రాకేష్ మాస్టర్ కదా ఆయన జరగడం చూస్తే వాళ్ళు చాలా కన్నీరు పెట్టుకుని దీన్ని ఎలా చూసుకోవచ్చు మీద అసలు ఎవరో లింగు లింగం అంట ఇద్దరు వచ్చారు ఇద్దరు ఇద్దరు తప్పితే సరే ముగ్గురు వచ్చారు అనుకోండి సినిమా హీరోలు ఎవరు రాలేదే ఇప్పుడు మంచు విష్ణువు రాలేదు ఎవరు రాలేదు రేపు ఏంది వీళ్ళ పాప బాబు ఉన్నారు వాళ్ళ ఆవిడ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి రే సినీ మరీ ఎంత దారుణంగా ఉంటాం అనేది చాలా బాధాకరం శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ గణేష్ మాస్టర్ కానీ చెప్పారు కదా మీకైనా ఎలాంటి సమస్య వస్తే మేము మేము పట్టించుకుంటాం మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు కదా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంటే మీరు ముగ్గురేనా శేఖరు జానీ గణేష్ మాస్టర్ ఈ ముగ్గురేనా సినిమా హీరోలు లేరా ఇంకెవరు లేరు ఇంకా రాలేదు అంటే ఏంటి అర్థం అది సినీ ఇండస్ట్రీలో అది కడతాం బిల్డింగ్లు కడతాం అది ఇది అని చెప్పి ఎలక్షన్లకి డబ్బులు తీసుకొని అది చేసి ఇది చేసి ఏదో ఎన్టీఆర్ బొమ్మలో చేతిలో కిషన్ బొమ్మ పెట్టి ఫ్లూట్ పెడితేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బా లేడీ ఇట్లా మాట్లాడారు అలాంటి వాటికి స్పందిస్తారు ఏదన్నా మరి ఈరోజు చనిపోతే ఇంతవాటికి రాలేదు అంటే అది ఎంత బాధాకరం అండి అదేవిధంగా చూసుకుంటే రాకేష్ మరి చనిపోవడానికి కారణం మెయిన్ ఆ మధ్యమే అంటారుగా అసలు దీంట్లో ఇంత నిజమైతుంది అబద్ధమైతుందని మెయిన్గా ఖచ్చితంగా అతను తాగిన మద్యం ఆంధ్రప్రదేశ్ కాబట్టి భూమి భూమి బీరులో డైరెక్ట్గా వీడియోస్ చూసామండి జూనియర్ రాకేష్ మాస్టర్తో కూర్చొని భూమి భూమి బీర్లో డైరెక్ట్గా చూపిస్తుంటే నాకు అప్పుడే అర్థమైంది దాదాపు ప్రతి ఊరికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకి దగ్గర దగ్గరగా వంద మంది చనిపోయారు వితంతు పెన్షన్లు ఎక్కువైనాయి అక్కడ ఒకసారి అధికారంలో ఇచ్చిన పాపానికి ఏం జరిగింది అంటే ఆడవాళ్ళందరూ వితంతువులు అయ్యారు ఇంకోసారి గనక పాలన అతని చేతిలో పెట్టారు అంటే ఈ వితంతువులు కూడా పెంక్షన్ తీసుకోవటానికి అమ్మఒడి తీసుకోవటానికి వీళ్ళెవరు ఉండరు ఈ మాట వాస్తవం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మందులోనూ స్పిరిట్ ఉంది మొత్తం లివర్లు కిడ్నీలు బాడీలో మొత్తం పాడైపోతున్నాయి ఇతను గత వారం రోజులుగా అసలు వీడియోస్ చేసుకుంటే అంత బ్రహ్మాండంగా ఉన్న వ్యక్తి ఈ మందు తాగటం వల్లే పోయినాయి అంటే స్వయంగా రాకేష్ మాస్టర్ గారే తావకుంటున్నారు చెప్పారంటగా ఈ భూము అసలు ఏం బీరు అన్నట్టుగా మాట్లాడ విమర్శించారంటగా ఇప్పుడు నిజమే అనుకోవచ్చు ఏమండి మీది తెలంగాణ కదా ఇక్కడ ఎక్కడ నాకు తెలిసి బూమ్ బూమ్ బీర్ అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా కనపడదు ఈ దరిద్రమైన బ్యా బ్రాండ్లు ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్లు కాబట్టి ఆ బ్రాండ్లో మొత్తం ఐదాకి చచ్చిపోతున్నారు మీకు తెలుసో తెలీదు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు ఎందుకంటే ఈ మధ్యం దాగి చచ్చిపోయే కన్నా ఒక ఐదేళ్ళగి అధికారం వచ్చిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత ఒక ఒరిజినల్ బ్రాండ్లు రావాలి అని చెప్పి ఎలక్షన్లో ఒక తాగుబోతు స్లిప్ మీద రాసి వేయటం మీరు చూసారో లేదో నాకైతే తెలియదండి అక్కడైతే మరి ఈ బ్రాండ్ల వల్లే రాకేష్ మాస్టర్ గారు చనిపోవటం జరిగింది ఈ విషయం చాలా బాధాకరం నేనైతే ఒకే ఒక్క మాట చెప్తున్నాను ఎలక్షన్లు వచ్చిన దాకా దయచేసి ఎవరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళవద్దు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కూడా అక్కడ ఉన్న దిక్కుమాల బ్రాండ్లు దయచేసి తాగవద్దు చేతులు జోడించి నేను చెప్పేది ఇంతకన్నా నేను చెప్పలేనండి ఎందుకంటే అక్కడున్న బ్రాండ్లు మొత్తం కలితీవి డాక్టర్లు ఆల్రెడీ చెప్పారు ఈ తాగారు అంటే కిడ్నీలు లివర్స్ మొత్తం పోయి చచ్చిపోతున్నారు అన్నీ పోయినాక మేము తాకుండా ఉండలేము అంటున్నారు తాకుండా ఉండలేము అంటే ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని విత్తం చూడటం తప్ప చేసేది లేదు అక్కడ ఒకటి కాదు అండి రాష్ట్రంలో ఉన్న దరిద్రం మొత్తం అసలు ఎన్ని దరిద్రాలు కావాలో అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇంతకన్నా ఏం చెప్పాలి చాలా మంది అంటారు కదా రాకేష్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ మా అది వైజాగ్ పోయి అక్కడ చాలా వరకు చాలా తిరిపాడు అక్కడికి వెళ్ళి మాత్రమే ఈ రోగాలు అన్నీ వచ్చినాయని చెప్పేసి అంటారు కదా అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు మేము ఖచ్చితంగా అన్ని మీరు మాటలు మొత్తం వాస్తవమే ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఉండటానికి కరెంట్ బిల్ అసలు ఒక పదివేలు సంపాదించినా కూడా సగానికి సగం కరెంటు బిల్కే పోతున్నాయి చెత్త పన్ను పోతున్నాయి ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్ లేస్తున్నారు కొత్తగా ఎవరన్నా వెహికల్ తీసుకున్నా కూడా ఆర్సీ రావట్లేదు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు అట్లని చెప్పి ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి కరెంట్ లేదు ఏమీ లేదు రోడ్లు లేవు రాజధాని లేదు ఒక ఇండస్ట్రీ లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగస్తులకి జీతాలు లేవు సిపిఎస్ గురించి అడిగితే జిపిఎస్ అని చెప్పి ఉద్యోగస్తుల్ని మోసం చేశాడు ఇప్పుడు రీసెంట్గా పిల్లల్ని కూడా మోసం చేసి దగ్గర దగ్గరగా నూట పది కోట్లు మోసం చేశారు ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి అదేవిధంగా రాకేష్ మాస్టర్ కూడా అక్కడ ఉండి చాలా హానికరమైన విషయం అనుకోవచ్చా మామూలుగా చాలామంది డిమాండ్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం నిషేధం చేయాలని మొత్తం బ్యాన్ చేయాలంటూ చాలా మంది అంటారు మీరేమంటారు అండి మెయిన్గా ఏమండి మాకు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రజలకు తెలియదు ఈ వీడియో చూసిన తర్వాత అయినా తెలంగాణ కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఎవరైనా కానీ దయచేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళవద్దు అక్కడ ఉన్న దిక్కుమాల బ్రాండ్లు తాగారు అంటే మీ ఫోటో గోడకి ఏలాడటం తప్ప చేసేది ఏమీ లేదు నేను చెప్పేది ఏం లేదు మొత్తానికి రాకేష్ మాస్టర్ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే ఏం చెప్తానండి మీరు నిజంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన కాబట్టి అక్కడ ఉన్న బ్రాండ్లు తాగి చనిపోవటం అనేది చాలా బాధాకరం కానీ నేనేంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ అందరూ కూడా తన ఫ్యామిలీకి న్యాయం చేయాలి ఇలాంటి తప్పు మరి మరొకసారి చేయకుండా ప్రతి ఆశలు సినీ ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబంగా ఉండాలి అనేది నా ఉద్దేశం ఒక సినిమా తీయాలి అంటే దగ్గర దగ్గరగా నలభై కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అందరూ బాగుంటేనే ఇప్పుడు ఈ సినిమాలు తీసి ఏదో హీరోలకి కోట్లు కోట్లు ఇచ్చేసి అందరికీ ఇప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటేనే బాగుంటుందండి సినీ ఇండస్ట్రీ అనేది ఏదైనా సినీ ఇండస్ట్రీ బాగుండాలనేది నా ఉద్దేశం ఏదైనా రాకేష్ మాస్టర్ గారికి న్యాయం జరగాలని నేనైతే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను